जय तेलंगाना जय तेलंगाना। आकल आने भूख लगी है, एक बार जोर से आवाज देंगे, जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय केसीआर। वेदिक गौरवनी स्थानिक शासन सभ्यु गणेश गुप्ता अन्नगारी अदे विधा सीनियर नायक एमएलसी गारु गौरवनी राजेश्वर अन्नगारी नगर मेयर गारु नीतू किरण गारी अदे विधा वेदिक नूडा चेयरमैन प्रभाकर रेड्डी गारी अलीम भाई गारी डीसीएमएस सोदरुलु मोहन भाई गारी अदे विधा वेदिक अनेक मंदी पेद्दलु पार्टी सीनियर नायक कॉर्पोरेटर्लु मित्रुलु कार्यकर्तलु नायकुलंदरू उन्नारु वारंदरिकी पेर पेरन హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। అదే విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పెద్ద కొడుకుగా ఉండి పెన్షన్లు ఇస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇంకా కొంతమందికి పెన్షన్ రాకుండా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి అదే విధంగా వయసు తగ్గించి 57 సంవత్సరాల నుంచే పెన్షన్ ఇవ్వాలని తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా నిజామాబాద్ పట్టణంలో 9000 మందికి కొత్తగా పెన్షన్లు వస్తా ఉన్నాయి। వారందరూ ఇవాల ఇక్కడికి పెన్షన్ తీసుకోవడానికి వచ్చారు। పెన్షన్లు కొత్తగా వస్తున్నటువంటి తల్లులకు తండ్రులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। అదే విధంగా మొత్తం నిజామాబాద్ జిల్లా మీరు తీసుకున్నట్లయితే కొత్తగా వచ్చేటటువంటి పెన్షన్లు 50000 పైచిలకు మనం మొత్తం నిజామాబాద్ జిల్లాలో పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం। ఇవాల మనందరం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటే ఒకటి, పెన్షన్ ఎందుకు ఇస్తా ఉన్నాం? అసలు కైకెళ్ళే దేరే పెన్షన్, కిస్ వాస్తే దేరే పెన్షన్? ఆజ్ హిందుస్తాన్ మే సిర్ఫ్ తెలంగాణ హీ నహీ, బాకీ ఔర్ రియాసత్ భీ హై, బాకీ ఔర్ స్టేట్స్ భీ హై, లేకిన్ వహాన్ పే క్యా పెన్షన్ మిల్ రహా, యహాన్ పే క్యా పెన్షన్ మిల్ రహా। అప్నే బగల్ మే హీ మహారాష్ట్ర హై, మన నిజామాబాద్ వాళ్ళకు బాగా అనుబంధం ఉంటుంది మహారాష్ట్రతోని, పెన్షన్ వహాన్ పే మిల్ రహా హై, యే ఆజ్ సోచనే కీ జరూరత్ హై। ఎందుకోసం ఆలోచన చేసుకోవాలి ఇది? ఎందుకంటే తెలంగాణ వచ్చి 8 ఏళ్ళైంది, ఈ 8 ఏళ్ళలో పేదవాళ్ళకు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, వయసు పైబడిన వాళ్ళకు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, కాలు చేయి బాగాలేని వాళ్ళకు పెన్షన్ ఇచ్చుకుంటున్నాం, మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళకు పెన్షన్ ఇచ్చుకుంటున్నాం, కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళకు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, బోధకాలు ఉన్న వాళ్ళకు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం। ఎందుకోసం ఇచ్చుకుంటా ఉన్నాం ఇది? ఎందుకంటే ఒక ఇంట్లో ఒక కాలు లేని బిడ్డ ఉంటే ఆ ఇంటిని పాడికి కూడా ఎంత భారంగా ఉంటుందో అర్థం చేసుకునేటటువంటి గుండె ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి ఆ గుండె తెలంగాణ బిడ్డల కోసం నిరంతరం కొట్టుకుంటది కాబట్టి పెన్షన్ ఇస్తున్నాం। ఉట్టిగా పొదువోకి ఇస్తలేం, మాటలు చెప్పే నాయకులు పెన్షన్ ఇవ్వరు, అర్థం చేసుకోరు, ఆ బాధ వాళ్ళకి చెప్పినా అర్థం కాదు। ఇప్పటివరకు మా గణేశన్న ఎంతో బాధతో చెప్పుకొచ్చిండు, వయసు పైబడిన పెద్దవాళ్ళు అందరూ కూడా ఇంట్లో మీరు భారం అయిపోయిండు, మీకు ఇంకో 2 ముద్దలు ఎక్కువ పెట్టాలని ఒక ఆలోచన, ఆలోచన ఎందుకు వస్తుంది? పేదరికంతో వస్తుంది, ఉట్టిగా రాదు। పరిస్థితులు బాగుండి ఇంట్లో నిండుగా అంతా ఉంటే అంతా మంచిగానే ఉంటుంది, పేదరికం ఉన్నప్పుడు బాధ ఉన్నప్పుడు అప్పుడు భారం అనిపిస్తుంది, అప్పుడు ఒక్కొక్క రూపాయి కూడా బాధ అనిపిస్తుంది। ఆ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి అర్థమైంది కాబట్టే పెద్దవాళ్ళు వయసు పైబడిన వాళ్ళు వారికి ఏదైనా చిన్న రోగం వచ్చినా నొప్పి వచ్చినా పిల్లల మీద ఆధారపడొద్దు, వారి ఆత్మగౌరవానికి భంగం రావద్దు, వారు మర్యాదగా ఉండాలి। ఎందుకంటే జిస్ రియాసత్ మే జిస్ హుకూమత్ కో బుజుర్గం కే దువా మిల్తే హో వో హమేషా హమేషా కే లియే బర్కత్ కే సాత్ రహతే। ఇవాళ పేదవాళ్లకు పెద్దవాళ్లకు పెన్షన్ ఇస్తే ఆ ఆశీర్వాదంతోని తెలంగాణ బంగారు తెలంగాణ అవుతది, సంపద సృష్టించేటటువంటి తెలంగాణ అవుతది, దేశంలోనే నంబర్1 అవుతది। 8 సంవత్సరాల నుంచి మొట్టమొదటిసారి మొట్టమొదటి సంవత్సరం మనం ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి అంతకుముందు 200 ఉంటే ఇప్పుడు 1000 రూపాయల పెన్షన్లతో మొదలు పెట్టుకున్నాం మనం। ఆనాడు కూడా మస్తు మంది మాట్లాడారు, 7 కేలు తెస్తావు పైసలు కేసీఆర్, 7 కేలు పెన్షన్ ఇస్తారు కేసీఆర్ గారు మీరు అని మస్తు మాట్లాడారు, కానీ ఎన్నడూ వెనక్కు తగ్గలే। ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు, మీరే సాక్ష్యం। కరోనా వచ్చి దేశం ప్రపంచం ఆగమైనా కానీ తెలంగాణ మాత్రం పెన్షన్ ఒక్కసారి కూడా ఆపలేదు, పెన్షన్ ఆపలేదు, రేషన్ ఆపలేదు, కరెంట్ ఆపలేదు, వైద్యం ఆపలేదు, వ్యవసాయం ఆపలేదు। ఎందుకంటే కేసీఆర్ గారికి ఆ బాధ తెలుసు, ఊర్లలో వ్యవసాయం ఆగితే ఇక్కడ తిండి ఉంటదన్న విషయం ఆయనకు తెలుసు। ఆనాడు నరేంద్ర మోడీ గారికి మొత్తం ముఖ్యమంత్రుల సమావేశంలో కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే ఒక మాట చెప్పిండు, వ్యవసాయం ఆపే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా పంటలు కొంటాం, అక్కడ వ్యవసాయం చక్రం తిరిగితేనే
ఇక్కడ పట్టణాలలో ఉన్న మనకు రెండు పిండి గింజలు దొరుకుతాయని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాల పెన్షన్ ఇచ్చేది కూడా కేవలం ఒక అనుబంధంతోని ఒక ఆర్ద్రతతోని పెద్దవాళ్ళందరూ సంతోషంగా ఉండాలనేటటువంటి ఒక బాధ్యతతోనే ఇవాల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదే విధంగా కొంతమందికి రాకపోయిండొచ్చు, కొంతమంది తల్లులు బాధపడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, కేసీఆర్ గారు బోలా శంకరుడు. ఆయన ప్రతి ఒక్కరు బాగుండాలనుకుంటారు తప్పే ఒకరు బాగుండొద్దని అనుకునే వ్యక్తి కాదు. ఇవాళ కాకపోతే రేపు రావాల్సిన వాళ్లకు, అర్హత ఉన్న వాళ్లకు అందరికీ కూడా తప్పకుండా వస్తుంది. ఇప్పటిదాకా ఇక్కడ ఒక అక్క లొల్లిపెట్టింది. నేను గణేష్ అన్నని అడిగిన, ఏమన్నా ఎందుకు లొల్లిపెడుతుందంటే ఇంట్లో ఆల్రెడీ తాతకు పెన్షన్ వస్తుందట, నాకు కూడా పెన్షన్ ఇవ్వనని లొల్లిపెడుతుంది అని అన్నాడు. నేనన్నా అవ్వ మాట చల్లగుండా మంచికి కానీ నిజం కానీ తెలంగాణలో ఎంత సంపద పెరగాలంటే ఇంట్లో ఒక్కరికి కాదు ఇద్దరికి పెన్షన్ ఇచ్చుకునే స్థాయికి మనం పోవాలని చెప్పి ఒక ఆడబిడ్డగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. కానీ ఇప్పుడు మొదటి దశ తప్పకుండా ఇంటికొకరికి పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఇవాళ నిజామాబాద్ పట్టణంలో 60,000 ఇల్లు ఉన్నాయి, మనం ఇచ్చే పెన్షన్లు 40,000, అంటే దాదాపుగా ఒక 20,000 మధ్యతరగతి పెద్ద తరగతి వాళ్ళని వదిలిపెడితే పేదవారందరికీ కూడా ఇంటికి ఒక పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్న విషయం సగర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా దయచేసి నిజామాబాద్ ప్రజలకు, మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నేను ఒక విషయం విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మనమేమో పేదవాళ్ళకు పెన్షన్ ఇచ్చుకుంటున్నాం, ఇక్కడ ఉన్న మన అక్క చెల్లెలందరికీ తెలుసు పేలే రేషన్ పే లిమిట్ రహతా తా, హర్ ఆద్మీకో చే కిలో హీ దేతే బోల్తే ఏక్ లిమిట్ రహతా తా, అబ్ వో పూరా లిమిట్ నికాల్ దియే, ఘర్ మే కిత్నే భీ లోగ్ హై ఉన్కో జిత్నా భీ చావల్ చాహియే రేషన్ షాప్ సే ఆప్ లే జా సక్తే బోల్కే వో లిమిట్ భీ ఆజ్ నికాల్ దియే, అంటే ప్రతి ఒక్కరూ కడుపు నిండా తినాలి అనేటటువంటిది మన ఉద్దేశం. కానీ నరేంద్ర మోడీజీ ఆజ్కల్ ఏక్ నయా బాత్ బోల్నా షురూ కర్ దియే దేశ్ మే, క్యా బోల్ రహే హో, పెన్షన్ నహీ దేనా గరీబోన్ కో, రేషన్ నహీ దేనా గరీబోన్ కో, ఘరా నహీ దేనా బచ్చన్ కెళ్ళే పడ్నే కెళ్ళే స్కాలర్షిప్ నహీ దేనా, షాదీ ముబారక్ నహీ దేనా, కేసీఆర్ కిట్ నహీ దేనా, క్యూ నహీ దేనా, ఎందుకు ఇవ్వద్దంటే ఇవన్నీ ఉచిత పథకాలు ఇచ్చి ప్రజల్ని చెడగొడుతున్నాయట ప్రభుత్వాలు. చెడగొడుతున్నానా? అవసరం ఉన్నవాడికి కడుపు నింపడానికి ఇస్తున్నానా? లేకపోతే ఉన్నవాడికి బాగా డబ్బులు ఎక్కువైనవానికి పంచిపెడుతున్నామా? ఒక్కసారి ప్రజలు దయచేసి ఆలోచించుకోవాలి. డబ్బులు బాగున్నానికి పంచిపెడుతున్నది ఎవరు ఇవ్వాలా? మోడీ గారు 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులో డబ్బులు ఎగ్గొట్టిపోయిన మిత్రులకు ఆయన మిత్రులకి ఇవాళ 10 లక్షల కోట్లు పంచుకున్నాడు. అదేమో కరెక్ట్ అట, మనమేమో పేదవాళ్ళకు పెన్షన్ ఇవ్వద్దట. ఇది న్యాయమేనో దయచేసి మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. ఆలోచించడం కాదు, 10 మందికి ఈ విషయాన్ని దయచేసి చెప్పండి. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ చర్చ మొదలు చేసింది. ప్రతి గ్రామంలో రేపటి నుంచి మీకు వాట్సాప్ యూనివర్సిటీలలో మెసేజ్లు వస్తాయి. ముఖ్యంగా యువకులు, మన మహిళలు జాగ్రత్తగా ఉండాలి, ఆలోచన చేసుకోవాలి. ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే ప్రజా జీవితంలో ఉన్న మనందరం కూడా తప్పకుండా ఆలోచన చేసుకోవాలి. ఏమంటుంది, ఉచితాలు ఇవ్వద్దు, ఉచిత పథకాలు ఇవ్వద్దు. మరి ఏం చేయాలి ప్రభుత్వం? పేదరిక నిర్మూలన ఎట్లా జరగాలి? పేదవాడు పేదరిక రేఖ కిందనే ఉండాలనా? వాడు పైకి రావద్దా? పైకి రావాలంటే ఏదో ఒక కార్యక్రమం చేయాలి కదా. నిన్నదాకా మన దళిత బంధు కార్యక్రమం పెట్టినాం, ఒక్కొక్క ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తే వ్యాపారం పెట్టుకొని పేదరిక రేఖను దాటి వాళ్ళు పైకి వస్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ ముందు తరాలు బాగుపడతాయని పథకాలు పెట్టుకున్నాం. ఎందుకోసం పెట్టుకున్నాం ఈ పథకాలు? గుట్టిగా పెట్టుకోలేదు కదా. ఇవన్నీ కేసీఆర్ గారు ఆలోచన చేసి తెలంగాణ మంచి తెలంగాణ కావాలి, దేశంలో నంబర్1 కావాలి అని ఈ పథకాలు పెట్టినాం. పెట్టినటువంటి పథకాలన్నింటినీ ఏదో ఒక వంకన తీసేయాలనేటటువంటి కుట్ర జరుగుతుంది, దయచేసి గమనించుకోవాలని నిజామాబాద్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్నగాక మొన్న అప్నే నిజామాబాద్నే ఏ కంట్రీకే ఫైనాన్స్ మినిస్టర్ జో రైతే నిర్మలా సీతారామన్ ఉను ఆకే దోరా కర్కే గే అచ్చి బాత్ హై, మెహమాన్ ఆతే జాతే రహతే ఆనా చాహియే, ఘర్ మే భీ అచ్చా దిఖతా, థోడా ఖుషీ భీ మిల్తీ హమ్ లోగోన్ కో మెహమాన్ ఆయే తో, లేకిన్ ఉను ఆయే కంట్రీకే ఫైనాన్స్ మినిస్టర్ హై ఉను, ఆకే కహాన్ రుకే, రేషన్ షాప్ కే పాస్ గయే, రేషన్ షాప్ కే పాస్ గయే, ఠీక్ హై గయే తో గయే, ఉను లడాయి షురూ కర్ దియే కలెక్టర్ సాహబ్ సే, క్యా పూచ్ రే కలెక్టర్ సాహబ్ సే, ఇస్ రేషన్ షాప్ మే నరేంద్ర మోడీ జీ కా ఫోటో క్యూ నహీ హై పూచ్ రే, కభీ హై తారీఖ్ మే కభీ ప్రైమ్ మినిస్టర్ కా ఫోటో లగ్తా రేషన్ షాప్ పే, కోయీ భీ ప్రైమ్ మినిస్టర్ హోనే దీజియే, వో నెహ్రూ జీ హోనే దీజియే, మన్మోహన్ సింగ్ జీ హోనే దీజియే, వాజ్పేయి జీ హోనే దీజియే, జో భీ హోనే దీజియే, కభీ తారీఖ్ మే నహీ లగా రేషన్ షాప్ మే ప్రైమ్ మినిస్టర్ కా ఫోటో, ఉనో పూచ్ రే ఫోటో క్యూ నహీ హై, తో హమ్ బోలే అచ్చా నిర్మలా సీతారామన్ జీ ఆప్ యహాన్ తక్ ఆయే, ఆప్ ఇత్నా బురా మాన్ రహే కి నరేంద్ర మోదీ జీ కా ఫోటో నహీ హై,
तो जरूर लगाएंगे नरेंद्र मोदी जी का फोटो। कहां लगाएंगे? सिलेंडर के ऊपर लगाएंगे, यूरिया के बस्ते के ऊपर लगाएंगे, जो पेट्रोल के डीजल के दामा बढ़ रहे पेट्रोल बंक में बाजाब्ते उनका फोटो लगाएंगे। हर जगह जहां जहां दाम बढ़ा के लोगों को जितना सता रहे हो आप, तेल का दाम बढ़ गया, दाल का दाम बढ़ गया, इन सबके ऊपर जरूर नरेंद्र मोदी जी का फोटो लगा के सुबह उठ के पूजा करके बाहर हम निकलेंगे। बराबर जब दिखाने का वक्त आते तब उनको दिखाएंगे। ये बात हमें निर्मला सीतारामन जी को समझाने का है। ఎందుకీ మాట చెప్తా ఉన్నా అంటే చిన్న పెద్ద పెద్ద మంత్రులు రావడం, చిన్న చిన్న విషయాల మీద పంచాయతీ పెట్టుకోవడం, దానికి మన టీవీలలో అన్నలు అక్కలు అన్నిటిని వాటిని పెద్ద చేసి చూపించుడు, పేపర్లు తెల్లారి రాసుడు, ఏదో మనం ఆగం తట్టియాలనేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. ముఖ్యంగా యువకులు వాట్సాప్లలో వచ్చే తప్పుడు మెసేజ్లు తప్పకుండా ఎప్పటికప్పుడు ఖండించాలి. ఇంకొక మాట ఏం చెప్తున్నారు వచ్చి వాట్సాప్లలో మెసేజ్లు, కేసీఆర్ పెన్షన్ ఇస్తుంది బాగానే ఉంది కానీ మరి ధరలు పెరిగినాయి దాని మాట ఏంటంటే, ధరలు కేసీఆర్ గారు పెంచిరా, డీజిల్ ధర కేసీఆర్ గారు పెంచిరా, పెట్రోల్ ధర కేసీఆర్ గారు పెంచిరా, అడగాలి దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ. ఎందుకంటే పక్కనే మహారాష్ట్ర ఉన్నది, మహారాష్ట్రలో ఏం ధర ఉన్నది డీజిల్, మహారాష్ట్రలో ఏం ధర ఉన్నది నూనె, మహారాష్ట్రలో ఏం ధర ఉన్నది పప్పు. మనందరం కూడా గమనించుకొని తెలుసుకొని ఈ రాజకీయ కుట్రను తిట్టుకొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సియాసత్ కరేట కరో లేకపోతే నచ్చేసే కరో, సియాసత్ లోగంకి బలాయికెళ్లే కరో, सियासत सिर्फ सियासत के लिए जो करते हैं वो बहुत दिन नहीं रहते, तख्त हमेशा के लिए किसी का साथ नहीं रहता है। ये बात समझने की बात है, ये समझ जब वो समझ जाएंगे और तेलंगाना के लोगों के ऊपर मुझे पूरा पूरा विश्वास है कि आप उनको ये बात अच्छे तरीके से मौका आने पर समझाएंगे। इसी विश्वास के साथ मैं आपसे एक और गुजारिश करना चाहती हूँ कि केसीआर साहब की जो हुकूमत है, केसीआर साहब की जो सरकार है, उनको आपकी दुआओं की जरूरत है, केसीआर साहब को आपकी दुआ की जरूरत है, क्योंकि आपके दुआ से उनको और कुवत मिलेगी, और हिम्मत बढ़ेगी, और नेक काम करने का मौका मिलेगा। ये आपके दुआ मैं चाहती हूँ, और आपके दुआ हमारे यंग एमएलए साहब के ऊपर भी रहना है, क्योंकि इन्हों बिल्कुल डिफरेंट प्रोग्राम्स करते हैं। हर किसी एमएलए जो काम कर रहे हमारे तेलंगाना में पूरे निजामाबाद में, उनसे भी ये डिफरेंट बन के हर एक गली गली में फिर के डेवलपमेंट के वास्ते कोशिश कर रहे हैं, मेहनत कर रहे हैं। एमएलए साहब के ऊपर भी आपका दुआ रहना है, टीआरएस हुकूमत के ऊपर भी आपका दुआ रहना है। बस यही यही बताते हुए आपसे मैं रुख्सत लेती हूँ। थैंक यू, जय तेलंगाना।